हाय फ्रेंड्स, वेलकम बैक टू श्रीहा किचन। मैं टेस्टी रेसिपी वच्चेसी ऑनियन समोसा अंडी। మనం బయట సమోసా కొనుక్కున్నప్పుడు ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటాయో ఈ సమోసా ఎగ్జాక్ట్ అదే టేస్ట్ తో ఉంటుందండి। అలాగే ఈ ఫోల్డింగ్ టెక్నిక్ కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ రోజు చూసేద్దాం। సో ఈ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి। ఇక్కడ మనం 1 కప్పు మైదా పిండి 1 కప్పు గోధుమ పిండితో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు। తర్వాత రుచికి సరిపడా ఉప్పు 2 స్పూన్ల వేడి చేసుకున్న ఆయిల్ ని యాడ్ చేసి మిక్స్ చేయండి। ఇలా ఆయిల్ ని వేడి చేసి యాడ్ చేయడం వల్ల సమోసాలు క్రిస్పీగా ఉంటాయి। ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి లాగే బాగా సాఫ్ట్ గా మిక్స్ చేసుకోవాలి। ఇలా కలిపెట్టుకున్న పిండిని మూత పెట్టేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి। ఇప్పుడు మిగతా ప్రాసెస్ ని చూసేద్దాం। ఒక చిన్న బౌల్ లో 3 స్పూన్స్ మైదా పిండిని వేసుకొని అందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। ఇది మనం సమోసాని ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎడ్జెస్ ని క్లోజ్ చేసుకోవడానికి యూస్ చేస్తామండి। సో ఈ విధంగా మైదా పేస్ట్ ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు సమోసా స్టఫింగ్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం। ఒక బౌల్ లో 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి। ఆ తర్వాత 1/2 కప్పు అటుకుల్ని కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి మ్యాష్ చేసినట్టుగా మిక్స్ చేయండి। ఇలా మ్యాష్ చేయడం వల్ల సమోసాలోని స్టఫింగ్ మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది। ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక సగం నిమ్మకాయనే గింజలు లేకుండా తీసేసి నిమ్మరసం ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి కావాల్సిన స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే అండి। ఈలోగా మనం కలిపెట్టుకున్న మైదా పిండి కూడా నానిపోయి ఉంటుంది కాబట్టి దీన్ని మరొకసారి బాగా సాఫ్ట్ గా మిక్స్ చేసుకోవాలి। ఆ తర్వాత మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి కొంచెం పెద్ద బాల్ సైజ్ లో ఈ పిండిని ఈక్వల్ పోర్షన్స్ లాగా ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా పొడి పిండిని వేసుకొని చపాతీ కర్రతో వీటిని రోల్ చేసుకోవాలి। ఇవి చపాతీలా కాకుండా ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా రోల్ చేసుకోవాలండి। మనం ఎంత పలుచగా అయితే వీటిని రోల్ చేసుకుంటామో సమోసాలు అంత క్రిస్పీగా ఉంటాయి। సో మధ్య మధ్యలో ఇలా పొడి పిండిని చల్లుకుంటూ వీటిని రోల్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా బాగా పలుచగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద చపాతీ పెనం పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యాక మనం తయారు చేసిన చపాతీలని వీటి మీద వేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేస్తూ జస్ట్ ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి। ఇవి ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే పొంగిపోయినట్టుగా అయిపోతాయండి। సో ఈ విధంగా ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి। ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలండి। చూడండి ఇక్కడ ఎంత పలుచగా ఉన్నాయో, ఈ విధంగా ఉంటేనే మనకి సమోసాలు బాగా క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు సమోసా షీట్స్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి। డైరెక్ట్ గా కాకుండా ఒక స్కేల్ ని యూస్ చేసి మనం కట్ చేసుకున్నట్టయితే అవి పర్ఫెక్ట్ స్ట్రెయిట్ గా కట్ అవుతాయండి। సో ముందు మనం రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఎడ్జెస్ ని కట్ చేసుకుందాం। ఈ విధంగా 4 ఎడ్జెస్ కూడా కట్ చేసుకున్నాక మిగిలిన పార్ట్ ని తీసి పక్కన పెట్టేయండి। ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి। ఇక్కడ మనకి సమోసా షీట్ రెడీ అయిపోయినట్టే। ఇవి ఎగ్జాక్ట్ సైజ్ అనేది నేను చెప్తానండి। ఇది లెంగ్త్ వచ్చేసి 15 సెంటీమీటర్స్, అలాగే విడ్త్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ అండి। ఈ కొలతలతో కనుక మనం షీట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి। అలాగే మనం షీట్ ని కట్ చేసుకున్నాక ఇలా మిగిలిపోయిన పీసెస్ ని కూడా చిన్న పీసెస్ లా కట్ చేసి ఆయిల్ లో ఫ్రై చేసుకున్నట్టయితే ఇవి చిప్స్ లాగా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి। వీటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేయండి। ఇప్పుడు మిగతా షీట్స్ ని కూడా ఇలా రెక్టాంగిల్ లాగా కట్ చేసుకోవాలి। అన్ని షీట్స్ కూడా ఒకే సైజ్ లో ఉండడం కోసం మనం ముందు ప్రిపేర్ చేసుకున్న షీట్ ని దీని మీద ఉంచి అదే సైజ్ తో మిగతా షీట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి మనకి కావాల్సిన సమోసా షీట్స్ రెడీ అయిపోయినట్టే। ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ ని ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాం। ఒక షీట్ ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ ని పై వైపుకి అంటే ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేయండి।
ఆ తర్వాత పైన వైపున షీట్ కి కూడా మనం కలిపెట్టుకున్న మైదా మిక్స్ ని యాడ్ చేసి ఈ షీట్ ని పై వైపుకి మరో ఫోల్డింగ్ చేసేయండి. ఇప్పుడు మనకి ఈ విధంగా కోన్ లాగా ఫామ్ అవుతుందండి. ఇందులో మనం తయారు చేసుకున్న స్టఫింగ్ ని ఫిల్ చేసుకోవాలి. అలాగే సమోసాని డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా ఉండడం కోసం ఇలా కొంచెం వేళ్ళతో ప్రెస్ చేస్తున్నట్టుగా స్టఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పైన మిగిలిన షీట్ కి కూడా కొంచెం మైదా మిక్స్ ని యాడ్ చేసి క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఎడ్జెస్ ఏమైనా కొంచెం ఓపెన్ గా ఉన్నట్టు అనిపిస్తే అక్కడ కూడా మైదా మిక్స్ ని అప్లై చేసేయండి. ఇలా అన్ని వైపులా కూడా షీట్ ని దగ్గర చేసుకుంటూ మైదా మిక్స్ ని అప్లై చేసుకుంటే సమోసా ఫోల్డింగ్ అయిపోయినట్టే అండి. ఎంత ఈజీగా ఫోల్డింగ్ చేసుకోవచ్చో చూసారుగా ఫ్రెండ్స్. సో ఇలా తయారు చేసుకున్న సమోసాలని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా షీట్స్ తో కూడా మనం సమోసాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మరొకటి ఫోల్డ్ చేసి చూపిస్తున్నానండి. మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టుగా లెంత్ అలాగే విడ్త్ గనక తీసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ మనం బయట కొన్న సమోసా షేపే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. సో మీరైతే ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. సో ఇదే విధంగా మనం మిగతా షీట్స్ తో కూడా సమోసాలను ప్రిపేర్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ ని వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న సమోసాని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకేసారి మరి ఎక్కువ కాకుండా 3 లేదా 4 సమోసాలని వేసి వేయించుకోవాలి. అలాగే వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి కనీసం 5-6 నిమిషాల పాటు అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. లేదంటే సమోసాలు లోపల ఉడకకుండా ఉంటాయి. ఈ విధంగా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా తయారయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా సమోసాలని కూడా ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మనం షీట్స్ని కట్ చేసుకున్నాక మిగిలిన చిన్న పీసెస్ని కూడా ఆయిల్లో వేసి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చిమిర్చిని ఇలా మధ్యలో గాట్లు పెట్టేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నప్పుడు మిర్చి వేస్తే అవి కొంచెం పేలే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళైతే ఇలా మిర్చిని ఫ్రై చేసుకోవచ్చండి. లేదు అంటే ఇది యాడ్ చేయకున్నా కూడా పర్వాలేదు. ఇలా ఫ్రై చేసుకున్న మిర్చిని మనం తయారు చేసిన సమోసాని యాడ్ చేసి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్ చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదా. ఇది చూడ్డానికే కాదండి, తింటే కూడా ఎగ్జాక్ట్ బయట బండి మీద కొన్న సమోసాలాగే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే మనం ఇంట్లో చాలా హైజెనిక్గా కూడా వాటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది చాలా క్రిస్పీగా ఉన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇదే విధంగా సమోసాని ట్రై చేసి అది ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం శ్రీహ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.